కరోనా సెకండ్ వేవ్ కారణంగా జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో అన్ని దుకాణాలు మూతపడ్డాయి. మే 1వ తారీఖు వరకు ఈ బంద్ కొనసాగుతుందని పాతపట్నం తహసీల్దార్ కాళీప్రసాద్ తెలిపారు. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుండి ఉదయం 7 గంటల వరకు దుకాణదారులకు రెవెన్యూ, పోలీస్ సిబ్బంది సూచనల మేరకు బంద్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమైన పనులు ఉంటే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు తెలిపారు. మాస్క్, శానిటైజర్, సామాజిక దూరం పాటించడం వంటి అంశాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు.